పాలమూరు పేద ప్రజల ఆరోగ్య ప్రధానిగా వర్ధిల్లుతున్నటువంటి ఎస్వీఎస్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో రేపటి నుంచి మెడికల్ ఎగ్జిబిషన్ మొదలవనుంది అయితే ఈరోజు లాంఛనంగా కేజరెడ్డి గారు ఆసుపత్రి ఎండి గారు వారు ఆర్తోక్సమైనటువంటి ఎగ్జిబిషన్ని ప్రారంభించడం జరిగింది ఈ ఎగ్జిబిషన్లో ఎలాంటి అంశాలుంటాయి విద్యార్థులకు ఎలాంటి ఉపయుక్తకరమైనటువంటి కార్యక్రమం ఇది అనేటటువంటి విషయాన్ని వారిని తెలుసుకుని పెద్ద సార్ నమస్కారం ముఖ్యంగా మెడికల్ కళాశాలలో నిర్వహిస్తున్నటువంటి ఎగ్జిబిషన్ విద్యార్థులకు ఎలాంటి లబ్ధి చేకూర్చుని మెడికల్ ఎగ్జిబిషన్ అనేది ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నాము ఈసారి కూడా ఉంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే సొసైటీలో జనరల్ పబ్లిక్కు హెల్త్ అవేర్నెస్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి యాక్టివిటీస్ చేయాలనేది మెడికల్ ఎగ్జిబిషన్ ఎయిమ్ ఇది మెయిన్లీ ఎయిమ్ దెట్ స్టూడెంట్సు స్కూల్ స్టూడెంట్సు టీచర్సు జనరల్ పబ్లిక్ దీంట్లో ఏంటిదంటే మొత్తం చాలా హాల్స్ ఉన్నాయి అబౌట్ టెన్ టెన్ హాల్స్ ట్వంటీ ఫైవ్ హాల్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో ఒక్క స్పెషాలిటీ గురించి ఉంటుంది స్టార్టింగ్ విత్ నార్మల్ అనాటమీ అంటే మన బాడీ ఏ విధంగా ఉంటుంది నార్మల్ ఫిజియాలజీ నార్మల్ ఫిజియాలజీ కొరకు ఏమీ ఉంటుంది తర్వాత మెడిసిన్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ దానికి కామన్ లేమెన్ టర్మ్లో డిస్ప్లే అంటే ఫిజికల్ డిస్ప్లే చేసి చేస్తూ ఉన్నాము ఫర్ ఎగ్జాంపుల్ వెళ్తూ రోడ్ మీద వెళ్తూ వెళ్తూ యాక్సిడెంట్ అయిందనుకో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఆ ఫస్ట్ ఎయిడ్ అందరికీ తెలిసి ఉండాలి మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు కాకుండా కామన్ జనరల్ పబ్లిక్ కూడా తెలుస్తుంటే ఏమవుతుందంటే మంచి కేర్ వస్తుంది కాంప్లికేషన్స్ తక్కువ అవుతాయి తర్వాత మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే సేవ్ లైఫ్ సేవ్ చేయడానికి కూడా ఎటువంటి అవేర్నెస్ అంటే బేసికల్లీ హెల్త్ అవేర్నెస్ మన ఇండియాలో స్పెషల్లీ విలేజెస్లో అంటే మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్లో వెరీ బ్యాక్వర్డ్ హెల్త్ విషయంలో ఆ అవేర్నెస్ తీసుకొచ్చి హెల్త్ గురించిన విషయాలు మొత్తము చెప్పడం అనేది ఇది మెయిన్ ఉద్దేశము అంటే ఎటువంటి డిసీజెస్ వస్తే ఏం సిమ్టమ్స్ ఉంటాయి తర్వాత ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి ఏ విధంగా మనము ఈ షుగరు బ్లడ్ ప్రెషరు ప్రివెంట్ చేయాలంటే ఎలా చేయవలసి ఉంటుంది మన ఎముకలు స్ట్రాంగ్ కొట్టుకోవాలంటే జాయింట్స్ ఆర్థరైటిస్ రాకుండా ఉండాలనేది ఈ మెజర్స్ అన్ని చేయాలి ఆ విధంగా మనం స్కూల్ టీచర్స్ను స్టూడెంట్స్ను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో పేరెంట్స్ను వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్కు ఎడ్యుకేట్ చేస్తారని మెయిన్ ఉద్దేశం ఈ మధ్యన అంటే కొంతమంది డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి కొంత పిల్లలు లోపల ఒక ఆసక్తి పెరుగుతుంది బట్ పిల్లలకు ఒక లైవ్ ఎక్స్పీరియన్స్గా ఇప్పుడు మనం అనాటమీ కానీ ఇట్లాంటివి కానీ అంటే పిల్లల లోపల ఎట్లాంటి ఉత్సుకత రేకెత్తించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పా ఇది ఎలా అంటే డిజిటల్ ఎలా వచ్చినా కూడా డిజిటల్గానే ఉంటుంది ఇది ఫిజికల్ లైవ్ అన్నట్టు అంటే ఇది ఇట్ సిమ్యులేట్స్ నార్మల్ కండిషన్స్ అంటే ఒక డిసీజ్ వచ్చిన బాడీ ఎలా ఉంటుందో ఆ బాడీని ఎగ్జిబిట్ చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ అనాటమిక్ వెళ్తే నార్మల్ మన హ్యూమన్ బీయింగ్ ఎలా ఉందో అది ఫిజికల్గా అంటే మనము సార్లు చదివితే ఒకసారి చూస్తే త్రీ డి డైమెన్షన్లు చూస్తే ఆ మెమరీ చాలా ఉంటుంది ఎడ్యుకేషన్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది దాని మెయిన్ ఉద్దేశం అది ముఖ్యంగా రేపు జిల్లా విద్యార్థులకైతేనేమి తల్లిదండ్రులకైతేనేమి కానీ ఈ ఎగ్జిబిషన్ని ఉపయోగించుకునే విషయంలో మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు అంటే ప్రతి ఒక్కరు ప్రతి స్టూడెంట్ ప్రతి స్కూల్సు అండ్ అన్ని సొసైటీస్ కూడా అంటే నాట్ ఓన్లీ స్కూల్ చిల్డ్రన్ ఎనీ ఆర్గనైజేషన్ టీచర్స్ ఆర్గనైజేషను రైల్వేస్ వాళ్ళు ఎనీ ఆర్గనైజేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంటే ఒక్కొక్కసారి టైం ఇస్తాం అంటే అందరికి ఆర్గనైజ్ చేసి వాళ్ళ ఎంక్వైరీస్ టెలిఫోన్ నెంబర్ చెప్తాము ఎంక్వైరీస్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి వస్తే ప్రాబ్లం అవుతుంది అందుకని స్లాట్ వైట్ స్లాట్ బుక్ చేసి కొన్ని స్కూల్స్ ఉన్నాయనుకోండి ఈ స్కూల్ ఈ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఆ విధంగా టైం స్లాట్స్ అలాట్ చేసి ఆ విధంగా ప్రతి ఒక్కరికి పూర్తి టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉద్దేశం నాలుగు రోజులు చేస్తున్నాం రేపటి నుంచి ఫోర్ డేస్ సార్ ఇది కేజీ రెడ్డి గారితో ప్రత్యేక ముఖాముఖి వారు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు రేపు రాబో రోజుల్లో వైద్య శాస్త్రం మరింత ఏ స్థాయికి ఎదగనుంది అట్లాంటి వైద్య శాస్త్రాన్ని విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ సమాజానికి పౌర సమాజానికి కానీ వైద్యశాస్త్రంలో వస్తున్నటువంటి కీలకమైనటువంటి మార్పుల్ని కూడా అని చెప్పేసి తెలియజేసేందుకోసం అని చెప్పేసి ఈ ఎగ్జిబిషన్ ఉపయుక్తమవుతుందని అవుతుందని చెప్పేసి వారు మనతో వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా జిల్లా ప్రజలందరూ కూడా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించుకోవాలని టీఎస్ న్యూస్ కూడా పిలుపునిస్తోంది Video journalist. So, Scientific Test News, my goodness.